14 మందితో చివరి జాబితాను విడుదల చేసింది బీజేపీ. బెల్లంపల్లి కోయల ఎంజీ, పెద్దపల్లి దుగ్గ్యాల ప్రదీప్, సంగారెడ్డి డి రాజేశ్వరరావు, మేడ్చల్ సుదర్శన్ రెడ్డికి టికెట్ను ప్రకటించింది. పద్నాలుగు మందితో చివరి జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేష్, కొద్దిసేపటి క్రితమే బీజేపీ తుది జాబితాని విడుదల చేసింది. ఏదైతే బీజేపీ పెండింగ్ లో ఉన్నటువంటి 11 స్థానాలతో పాటు మరొక 3 చోట్ల బీజేపీ అభ్యర్థులను మార్చినటువంటి నేపథ్యం, ఏదైతే ప్రధానంగా పోటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, దేవరకద్ర కావచ్చు, అదే విధంగా సంగారెడ్డి కావచ్చు, అక్కడ కూడా బీజేపీ పాత వాళ్ళకే టికెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. గతంలో సంగారెడ్డిలో పోటీ చేసినటువంటి వ్యక్తికే ఈసారి అభ్యర్థిగా ఖరారు చేసింది. అయితే అక్కడ రీసెంట్ గా జరిగినటువంటి మరో వ్యక్తి కూడా తీవ్రంగా పోటీ పడ్డాడు, అయినప్పటికీ కూడా బీజేపీ పాత తనిఖీ ఇచ్చినటువంటి మిగతా 3 చోట్ల బెల్లంపల్లి అక్కడ క్యాండిడేట్ ని మార్చి పాత క్యాండిడేట్ కి మళ్ళీ అక్కడ బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం, గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తికి బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వనపర్తి నియోజకవర్గం నుండి అశ్వత్థామ రెడ్డిని బీజేపీ ముందు ప్రకటించింది. ప్రస్తుతానికి అక్కడ వనపర్తి స్థానాన్ని కూడా బీజేపీ మార్చి మరొక అతనికి ఇచ్చినటువంటి నేపథ్యం. ఇక చాంద్రాయణగుట్టకు సంబంధించి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతడు తాను పోటీ చేయలేని అనారోగ్య కారణాలతో తను పోటీ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మార్చడం జరిగింది. ఏవైతే మిగతా 11 నియోజకవర్గాలకు సంబంధించి ఒక మహిళకి స్థానం కల్పించారు, అదేవిధంగా బెల్లంపల్లిలో ఉన్నటువంటి మహిళల్ని తీసి మార్చి ఇంకొక అతనికి ఇచ్చినటువంటి నేపథ్యం పోగి మొత్తానికి అయితే నామినేషన్ ల చివరి రోజు పార్టీ అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ మహేష్. పద్నాలుగు మందితో చివరి జాబితాను విడుదల చేసింది బీజేపీ. బెల్లంపల్లి కోయల ఎంజీ, పెద్దపల్లి నుంచి దుగ్గ్యాల ప్రదీప్, సంగారెడ్డి నుంచి డి రాజేశ్వరరావు, అలాగే మేడ్చల్ నుంచి సుదర్శన్ రెడ్డికి టికెట్ను ప్రకటించింది. ఇక మల్కాజ్గిరి టికెట్ను ఎన్ రామచంద్రరావుకు కేటాయించింది బీజేపీ. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి, మొత్తానికి బీజేపీ తన తుది జాబితాను ఇప్పుడు ప్రకటించింది. ఈ రోజే చివరి రోజు నామినేషన్ల ప్రక్రియకు. సో దాంతో కీలకంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రధానంగా చూస్తే ఇప్పటికే ఏదైతే జనసేనకు సంబంధించి ఏ విధంగానైతే పొత్తు అని చెప్పారు. సో జనసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. ఫైనల్ గా 14 మంది అభ్యర్థులతో తుది జాబితానైతే ఇప్పుడు బీజేపీ ప్రకటించింది. ఇందులో బెల్లంపల్లి కొయ్యల ఏమాజీ, దాంతోపాటు పెద్దపల్లి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, మరోపక్క సంగారెడ్డి దేశపాండే రాజేశ్వరరావుకు కేటాయించారు. ఇక మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డికి కేటాయించారు. మల్కాజ్గిరి ఎన్ రామచంద్రరావు, వాస్తవానికి ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థిని మారుస్తారని చెప్పి ప్రకటించారు, కానీ మళ్ళీ ఎన్ రామచంద్రరావే ఇక్కడి నుంచి పోటీ చేపడుతున్నారు. ఇక శేర్లింగంపల్లి జనసేన కూడా అడిగింది. సో ఫైనల్ గా బీజేపీకే ఇది కేటాయించారు. రవికుమార్ యాదవ్ కు శేర్లింగంపల్లి ఇచ్చారు. ఇక నాంపల్లి మాత్రం రాహుల్ చంద్రకు కేటాయించారు. చాంద్రాయణగుట్ట కె మహేందర్ కు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వస్తే గణేష్ నారాయణ్ కు కేటాయించారు. ఇక మరోపక్క దేవరకద్రను కొండ ప్రశాంత్ రెడ్డికి కేటాయించగా వనపర్తి నుంచి ఏదైతే ఎంగున రెడ్డికి కేటాయించారు. ఇక ఆలంపూర్ మాత్రం మారెమ్మకు కేటాయించారు. మరోపక్క నర్సంపేట పుల్లరావుకు కేటాయించారు. మదిర పెరుమల్లి విజయరాజుకు కేటాయించారు. అయితే ఓవరాల్ గా కూడా వాస్తవానికి బీజేపీ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఏ విధంగానైతే చెప్పారో, సో దానికి అనుగుణంగానే మొదట అంటే ఎక్కడైతే చేసినటువంటి బెల్లంపల్లి టికెట్ ను గతంలో అమరాజుల శ్రీదేవికి కేటాయించారు, కానీ ఇప్పుడు ఆ టికెట్ ను మార్చారు. సో మొత్తానికైతే ఇప్పటికే వాస్తవానికి అభ్యర్థులందరికీ కిషన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి
నామినేషన్ కూడా వేయాలని చెప్పారు. ఇప్పుడు ఇది అధికారికంగా కమ్యూనికేట్ చేసినటువంటి జాబితా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.